అన్నా పోలీస్ కానిస్టేబుల్ అనే అహంకారంతో ఓ వ్యక్తి కాలనీలో హల్చల్ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంచిన భాస్కర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మహిళల పట్ల దురుసుగా ప్రవహిస్తూ కత్తితో చంపుతానని కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడని మహిళలు పేర్కొంటున్నారు. తన అన్న శంకర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని తనను ఎవరు ఏమి చేయలేరని కాలనీ వాసులపై వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న అన్న కానిస్టేబుల్ శంకర్ కూడా తమ్ముడికి మద్దతుగా కాలనీ వాసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కానిస్టేబుల్ శంకర్ అతని తమ్ముడు భాస్కర్ పై కాలనీ వాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేరు శ్యామల, నా భర్త పేరు విజయ్ కుమార్. నేను రాజీవ్ నగర్ కాలనీలో ఉంటాను, కామారెడ్డిలోనే. అయితే మా ఇంటి పక్కన ఉన్న భాస్కర్ అనేట అతను రోజు మాతోటి ఇల్లుల్ని పెట్టుకున్నా కానీ సరే పోనీలే అని వదిలేస్తూనే ఉన్నాం సార్. కానీ ప్రతిరోజు మాదిగలంచే మాదిగళ్ళు ఎందుకున్నారు, బతకడానికి వచ్చారు, కామారెడ్డిలో ఉండడానికి అవసరం లేదు, ఇది కామారెడ్డి నాది అని చెప్పేసి తిడుతున్నాడు. అట్లా తిడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసినా ఏ పోలీస్ అధికారులు ఏం చేయలేరు. నా తమ్ముడు కూడా కానిస్టేబులే, ఒక డ్యూటీలో ఉన్నవాడు, మా సపోర్టే ఉంటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి మళ్ళీ బెదిరించినట్టు కోపంగా చూసి మీ సంగతి చెప్తాను అని మాట్లాడుతున్నారు సార్. మాదిగొల్లం అయితే బతకడానికి వీల్లేదా, అధికారులు మాత్రమే బతకాలనా చెప్పండి, మరి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన తిట్టిన ప్రతి ఒక్క మాట నేను చెప్పడానికి వీల్లేదు కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నా. రాత్రి టైంలో చాకు తీసుకొని నరికేస్తా, నిన్ను ఉండొద్దు మాదిగలంచి అని చెప్పి తీసుకొని వచ్చిండు సార్. ఇంట్లోకి రాత్రి 8 గంటలకి నరకడానికి చాకు తీసుకొని వచ్చిండు. అందరం ఉన్నాం సార్ ఇంటి పైకి, చాకు తీసుకొని వచ్చి గోడ పైన కొట్టుకుంటే బయటకు వెళ్ళురా నరికేస్తా అని చెప్పేసి ఇంకా నన్ను అయితే అసభ్యంగా మాట్లాడిండు సార్ గలీజ్గా. భాస్కర్ నన్ను నరకడానికి నరికేస్తా, నువ్వు ఉండొద్దు అని చెప్పేసి కోపంగా వచ్చిండు. నన్ను ప్రతిరోజు బెదిరిస్తున్నాడని నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సార్. చేయగానే ఏం చేసిండు, రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిండు. నా భర్త ఇంట్లో లేని సమయంలో ఆయన ఆటో డ్రైవింగ్కి వెళ్ళిండు, కత్తి తీసుకొని వచ్చి నా తమ్ముడు కానిస్టేబుల్ నువ్వేం చేయగలుగుతావే అని చెప్పేసి నన్ను నరికేస్తా, నీ పిల్లల్ని నిన్ను నరికేస్తా అని చెప్పేసి గేటు పైకి వచ్చిండు సార్ కొట్టడానికి. ఆ సమయంలో మా భర్త కూడా లేకుండే, నరికేస్తే ఎట్లా సార్ ప్రాణ భయం ఉంటుంది కదా మాకు కూడా. తమ్ముడు శంకర్ అని లింగంపేటలో పనిచేస్తాడట సార్, ఆయన అండ చూసుకొని ఈయన మమ్మల్ని చంపడానికి వస్తే ఏమేమి ఎట్లా సార్ వచ్చి. వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు, వాళ్ళ అన్న సైడ్ మాట్లాడుకుంటా నీ సంగతి చూపిస్తా అని ఇట్లా బెదిరిస్తున్నాడు ఏళ్ళతో. కానిస్టేబుల్ శంకర్ అనేది మీ సంగతి చూపిస్తాను. రాత్రి ఇట్లా భాస్కర్ వ్యక్తి తాగి మన కత్తులు తీసుకొచ్చి ఇళ్ళపైకి వచ్చి చంపేసాను బెదిరిస్తున్నా అని చెప్పేసి కారణవాసి పిల్లలు ఫోన్ చేస్తే నేను వెళ్ళినా. వెళ్తే ఆయన మనకు వినే పరిస్థితి లేకుండా ఊరు పడితే అలా మీకు కత్తి తీసుకుని చంపాలని బెదిరిస్తుంటే కారణవాసి అందరూ దొరకబట్టి కత్తి గుంజేసి కూర్చునబెట్టారు. కూర్చునబెట్టినాక మళ్ళీ పొద్దున వాళ్ళ తమ్ముడు వచ్చిన మన యూనిఫామ్లో పరిస్థితి యూనిఫామ్లో వచ్చి గల్లీలో అందరినీ అంగా చూస్తాను బెదిరిస్తాను అని చెప్పేసి అన్నాడు. దాని విషయంలో మన ఎస్ఐ రామ్ గారు ఫోన్ చేస్తే కూడా ఇద్దరు మాకు ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పేసి వచ్చినాను. టౌన్లోకి వస్తే ఆ ఎస్ఐ గారు ముంగడిని ఆ శంకర్ కాన్స్టేబుల్ అనే వ్యక్తి నాపై గుర్తుమాలు తిడుతూ కొట్టడానికి వచ్చిండు. మా టౌన్లోనే మన ఆయన లింగంపేటలో చేసి కానిస్టేబుల్ గిడక మన డ్రెస్ చేసుకొని వచ్చి మనకు ఎస్ఐ ముంగడినే ఇట్లా తిట్టడం అది ఇంతవరకు సమంజసం. ఆయన అధికార దుర్వినియోగానికి అధికారులు కూడా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను ఒక కౌన్సిలర్ అయ్యుండే గల్లీ విషయంలో మాట్లాడడానికి వస్తే భాస్కర్ వాళ్ళ తమ్ముడైన శంకర్ ఆయన నా పరికి దుర్భాషలు ఆడుతూ కొట్టడానికి ప్రయత్నించిన ఒక ఎస్ఐ ముంగడినే ఇది చేయడం ఎంతవరకు సమంజసం. నేను దీనిపై నేను పై అధికారులు కూడా నేను ఫిర్యాదు చేస్తానని తెలియజేశాను. అతనిపై చట్టరీత్యా మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అని వెంటనే సస్పెండ్ చేయాలని. ఇలాంటి అధికార దుర్వినియోగం చేసిన వారిని వల్ల మిగతా వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.